హాయ్ వ్యూవర్స్, జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క భేటీ ముగిసింది. ఈ భేటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అంటే, చాలా నెలల తర్వాత ప్రధాని మోదీని జగన్మోహన్ రెడ్డి కలవటం, కొద్ది రోజుల క్రితం ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కొంతమంది పెద్దలతో ఆయన మీట్ అవ్వటం, అన్నింటికి మించి గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, కొద్ది నెలల క్రితం జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో. దీనిలో మెయిన్ పార్టీ ఏంటి? బీజేపీ. మిత్రపక్షాలు కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే గతంలో శిరోమణి అకాదల్, శివసేన, అదేవిధంగా బీహార్లో జేడీయూ ప్రధానంగా కనిపిస్తున్న ఇవైతే ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమున్నాయి? బీహార్లో ఉన్నటువంటి జేడీయూ ఒకటే ఉంది. మరి పెద్ద పార్టీలు ఏవి అన్నప్పుడు వన్ బై వన్ బయటకు వచ్చేస్తా ఉన్నారు, ఏది ఎన్డీఏ కూటమి నుంచి. ఇటువంటి మూమెంట్లో రీసెంట్గా కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే కూడా ఒక హింట్ ఇచ్చారు. చాలా పార్టీలు ఎన్డీఏలో భాగస్వామి అవటానికి సిద్ధంగా ఉన్నాయి, ఈవేళ వైసీపీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి హింట్ ఇవ్వటం, ఆ తర్వాత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఈ విషయం సంబంధించే మాట్లాడడం, ఆ తర్వాత వైసీపీలో కొంతమంది కీలక నాయకులు కూడా ఎన్డీఏలో భాగస్వామి అవటం వల్ల రాష్ట్రానికి మంచి జరిగింది అన్న వేళ కొంతమంది వ్యాఖ్యానించడం, ఆ తర్వాత జనరల్గానే లీకులు వచ్చాయి, ఇదిగో పలానా కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అది ఇది అనేసి. ఇటువంటి లీకులు వస్తున్నటువంటి మూమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఏదైతే ఆ ప్రయాణం ఉన్నదో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సరే, ఢిల్లీ వెళ్లారు, ప్రధాని మోదీతో కలిశారు. అప్డేట్ ఏం తెలిసింది ఏంటి అంటే, మన కథతున్న సమాచారం ప్రకారం, ఢిల్లీ నుంచి మా జర్నలిస్ట్ మిత్రులు చేసిన సమాచారం ప్రకారం, లేదంటే హైదరాబాద్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఎన్డీఏలో అయితే ఇప్పటిలో వైసీపీ భాగస్వామ్యం కావటం లేదన్నది అయితే క్లారిటీ వచ్చేస్తా ఉంది. ఆల్రెడీ జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే మరలా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు కొంతమంది కలిగారు ఇక్కడి నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచేసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. అక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ మొత్తం. ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీలో ప్రధానంగా కేసీఆర్ రెండు విషయాలు మెన్షన్ చేస్తున్నారు చాలా కొద్ది రోజుల నుంచి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇష్యూ డీల్ చేస్తున్నారో వాళ్ళు వాంటెడ్ గా తెలంగాణ మీద విషం గొక్కుతున్నారు అన్న వేళ ఆయన మాటలు ఒకటి, అండ్ కేంద్రం కూడా అంటే అధికారులు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా వాంటెడ్ గా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు తప్ప తెలంగాణ కోసం అయితే మేలు చేస్తున్న వేళ ఆలోచించట్లేదు ఒకటి అన్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే ప్రొజెక్ట్ చేస్తా వచ్చాడు. ఇటువంటి మూమెంట్ లో ఒకవేళ ఎన్డీఏలో గనక వైసీపీ భాగస్వామి గనక అయినట్లయితే ఎక్కడ ఏ కొంచెం ఏపీకి ఫేవర్ గా రిజల్ట్ వచ్చినా సరే కేంద్రం నుంచి బీజేపీకి తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశం అనేది ఉంటుంది తెలంగాణ. ఓకే, ఒకవేళ తెలంగాణ గనక ఏదన్నా కొంచెం ఆంధ్రకన్నా ఎక్కువ అడ్వాంటేజ్ గనక ఉండే విధంగా కేంద్ర జలశక్తి నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే అప్పుడు ఏపీలో ఉన్న బీజేపీకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి మూమెంట్ లో లేనిపోయిన తలనొప్పులు ఎందుకు సైలెంట్ గా ఇలాగే ఉందాము కొద్ది రోజులు అన్న వేళ బీజేపీ అధిష్టానం ఆలోచించినట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, రైట్. రాజకీయం అన్నాక ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటారు, అదేవిధంగా దేశ రాష్ట్ర ప్రయోజనం కూడా ముఖ్యమే, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఓకే, ఫైన్. మరి ఇప్పుడు మోదీతో జగన్మోహన్ రెడ్డి భేటీ జరిగి బయటకు వచ్చారు కదా, ఆ అప్డేట్స్ ఏంటి అన్నప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటి అంటే, నాట్ వినిపిస్తుంది, ఈవెన్ డిస్కస్ చేస్తుంటే అవే అంటూ ఉన్నారు. అవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, అంటే ప్రధాని మోదీతో జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి 8 నెలల తర్వాత కలుస్తూ ఉన్నాడు. స్టార్టింగ్ లో అపాయింట్మెంట్లు ఇవ్వటం, ఏదో విధంగా ఏదో పనులు ఉండే క్యాన్సిల్ వేసుకోవడం అపాయింట్మెంట్లు, ప్రధాని మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఈవేలోనే అపాయింట్మెంట్లు ఇవ్వటం, లేదంటే ఆ తర్వాత వేరే పనుల నుండి మళ్ళీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ ఇవన్నీ జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ వాళ్ళు కూడా ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, ఈవెన్ ఏపీలో ఉన్న సామాన్య ప్రజానికం కూడా ఏపీ ముఖ్యమంత్రి అంటే ఏమనుకుంటున్నారు ఢిల్లీ వాళ్ళు అని చెప్పేసి ఢిల్లీ మీద కోపంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది పార్టీలకు అతీతంగా టీడీపీ వాళ్ళైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మా ముఖ్యమంత్రి అయ్యా, మా ముఖ్యమంత్రిని మీరేంటి ఆ రకంగా ట్రీట్ చేశారని చెప్పేసి అంతా కూడా కోప వయసులు వ్యక్తం చేస్తున్నారు. నిజమే మరి, అపాయింట్మెంట్లు ఇవ్వటమేంటి, క్యాన్సిల్ చేయటమేంటి, లేదంటే మళ్ళీ షెడ్యూల్ మార్చడమేంటి, ఇలా కరెక్ట్ కాదు కదా. సో ఇటువంటి మూమెంట్ లో ఈ రోజు పర్టికులర్ టైం ఇవ్వటం, ఆ ఇచ్చిన టైం కూడా అరౌండ్ 40 మినిట్స్ దాదాపు డిస్కస్ చేస్తారని తెలుస్తా ఉంది. ఈ డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే,
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి కేంద్రం నుంచి బకాయి పడ్డటువంటి ఏవైతే ఉన్నాయో బకాయిలు అవి కావచ్చు, ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ప్రత్యేక హోదాకు సంబంధించి క్లారిటీ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పాడు, ఇంకా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు 2019 ఆ టైంలో, బట్ ఒక మాట అన్నాడు, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది, ఇటువంటి ఉమెంట్లకు మనం ఏమి చేయలేము, అడగడం తప్ప కానీ అడుగుతూనే ఉంటాం వాళ్ళు ఇచ్చేవారు అని చెప్పేసి అన్నారు. అప్పుడే ఇక టీడీపీ వాళ్ళు మిగతా వాళ్ళు అంతా అన్నారు, స్టార్టింగ్ లోనే చేతులు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి, ఇక ఈ ప్రత్యేక హోదా అనేది రానట్టే, వస్తే సంతోషమే, ఆ వస్తే ఎప్పుడు వచ్చింది ఏంటి ఎవరని చెప్పలేము. బీజేపీలు మాత్రం గతంలో మాతో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఒకటే పాట పాడుతా ఉన్నారు, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయము, మా నుంచి బెస్ట్ గా ఏదన్నా సాయం చేయాలి చేస్తాను అంటూనే ఉన్నారు కదా అనేసి. ఈ రోజు కూడా ప్రత్యేక హోదా అన్నది జస్ట్ అడుగుతారు తప్ప గెటివ్ ప్రెజర్ అయితే పెట్టలేని పరిస్థితి. చాలా మంది అన్నారు ఎన్డీఏలో ఒకవేళ వైసీపీ కనుక జాయిన్ అయితే ప్రత్యేక హోదా అంశం టచ్ చేయకూడదని చెప్పేసి మాట ఇవ్వాలి అనేసి, అలా మాటిచ్చి అంత గట్టిగా ఓకే రైట్ ఇక మేము అడగమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడంటే అనలేని పరిస్థితి. ఎందుకంటే ప్రత్యేక హోదా అన్న దాన్నే పట్టుకుని 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ఏకైక పర్సన్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి మూమెంట్ లోనే ఆయన కేంద్రంతో ఈ రోజు ఈ రకంగా కనుక ఉన్నట్టయితే వాళ్ళ పార్టీకే ఇబ్బంది. సో రాజకీయంగా చూసుకుంటున్నప్పుడు ఆ వేళను ఉండలేని పరిస్థితి. తర్వాత పోలవరం సంబంధించి ఆల్రెడీ నిధులు చాలా ఖర్చు పెట్టింది ఏపీ గవర్నమెంటే, మరి ఆ నిధులు కేంద్రం నుంచి రావాలి కదా, ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు కదా, సో ఆ నిధులు ఇవ్వండి. తర్వాత జిఎస్టీకి సంబంధించేసి ఇప్పటికే రాష్ట్రాలకి చాలా రాష్ట్రాలకి బకాయి పడింది కేంద్రం, ఆ వేళ కొన్ని రాష్ట్రాలకి ఇవ్వటం కొన్ని రాష్ట్రాలకు ఆపటం లేదండి, కొన్ని రాష్ట్రాలకు కొంత కొన్ని రాష్ట్రాలకు కొంత ఈ రకంగా ఇస్తున్నారు. అదేంటయ్యా అంటే మన ఆర్థిక నిర్మలా సీతారామన్ కూడా ఒక బాంబు పేల్చారు, ప్రస్తుతం మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నప్పుడు మేమే ఇస్తాము, అంతా కూడా గాడ్ ఎఫెక్ట్ అనేసి దాంతో అంతా ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇష్టం అండి బాబు ఈ రకంగా బాంబు పేల్చారు అనేసి. సో ఆ వేళ జిఎస్టీ బకాయిలు ఏవైతే రాష్ట్రానికి రావాల్సినవి ఉన్నాయో ఆ డబ్బులు ఇవ్వండి ఒకటి, పోలవరం నిధులు ఏవైతే మేము ఆల్రెడీ ఖర్చు పెట్టినామో ఆ నిధులు మరలా మాకు ఇవ్వండి, రెండు రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు మిగతావి కొన్ని ఉండిపోయినాయి అవి క్లియర్ చేయండి, మూడు అదే విధంగా ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఆలోచిస్తున్నాయి దానికి కేంద్ర సహకారం అందించండి అన్నారు. ఇవి ఆల్రెడీ ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అందించే విధంగా, అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ చాలా పట్టణాల్లో వాటర్ అనేది అందిస్తున్నారు ప్రతి ఇంటి కూడా మంచినీళ్ళు, అదేవేళ ప్రతి గ్రామాన్ని కూడా అందిస్తాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఉండటం, దాన్ని తగ్గట్టుగా కేంద్రం కూడా సాయం చేస్తామని చెప్పారు, దానికి పథకాన్ని కూడా పేరు కూడా చెప్పారు. సో ఈ వేలో దానికి కొంత ఫండ్స్ అలకేట్ చేయడం వచ్చు, దానికి సంబంధించి కొంత అష్యూరెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ప్రధాని మోదీ వీరిద్దరు భేటీలో ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏవైతే మిగులు ఉన్నాయో, ఏదైనా నిధులు కావచ్చు లేదంటే గతంలో ఏదైనా ఇచ్చిన మాట ప్రకారం ఇన్సూరెన్స్ ఇచ్చిన దాని ప్రకారం కావచ్చు లైక్ ఈవీలు, మొత్తం ఇవే డిస్కస్ చేశారని తెలుస్తా ఉంది. ఇక ఎన్డీఏలో భాగస్వామిగా అనేది ప్రస్తుతానికైతే అది ఆ టాపిక్కి వచ్చినట్టుగా తెలియటం లేదు, ఈవెన్ ఈ క్షణంలో వచ్చింది నేనైతే అసలు అనుకోవటం లేదు. ఇందాక చెప్పాను కదా ఎన్డీఏలో ఒకవేళ వైసీపీ కనుక భాగస్వామి కనుక అయినట్టయితే ఈ క్షణం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా చాలా భారీ లబ్ధి అన్నది టీఆర్ఎస్ కి చేకూరుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలని అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్ అంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉన్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉన్నటువంటి మూమెంట్ లో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా, ఎక్కడ ఏ చిన్న రాజకీయంగా లాభం అటు ఇటు మూవ్ అయినా సరే అటు టీఆర్ఎస్ కి ఇటు బీజేపీకి అందరు కూడా ఇబ్బందులు తప్పన్నమాట. సో కన్క్లూజన్ మరలా ఇస్తూ ఉన్నాను, ఇప్పటికైతే ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి కాబోటం లేదు, అలా గనక అయినట్టయితే టీఆర్ఎస్ కి భారీ లాభం చేకూరుతుంది తప్ప బీజేపీకి అదేవిధంగా వైసీపీకి కాదు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ బయట నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తానే ఉంది బీజేపీకి. ఇటువంటి మూమెంట్ లో మరలా డైరెక్ట్ వేలోనే అఫీషియల్ వేలోనే ఇన్వాల్వ్ అవటం వల్ల టీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది అని చెప్పేసి అటు వైసీపీ బీజేపీ ఆలోచించి ప్రస్తుతానికి ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి అవటం అన్నది కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది.